ఈరోజు నేను రాగి పిండి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మొత్తం 4 డేస్ ప్రాసెస్ అండి. 4 డేస్ ప్రాసెస్ అని భయపడకండి, చాలా ఈజీగానే ఉంటుంది ఇది. 4 డేస్ మనం చేయాల్సిన పని ఏమి ఉండదు, లాస్ట్ డే మాత్రమే మనకి పని ఉంటుంది చేయాల్సిన పని. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఫస్ట్ డే ఏం చేయాలంటే, రాగులు తీసుకుని బాగా కడగండి వాటిని. బాగా మట్టి ఉంటుంది వాటిల్లో, సో నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. సో నీట్గా కడిగేశాక అందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక 24 అవర్స్ పాటు నానబెట్టండి. మధ్యలో ఒక 12 అవర్స్ తర్వాత మధ్యలో ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోండి. సో సెకండ్ డే ఆ వాటర్ అంతా కూడా తీసేయండి అందులో నుంచి. నేను మధ్యలో 12 అవర్స్ తర్వాత వాటర్ చేంజ్ చేశానండి. సో ఆ వాటర్ తీసేసి ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లోకి యాడ్ చేయండి ఇదంతా కూడా. ఆ మిల్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోకి యాడ్ చేసేసి మూటలాగా కట్టేసేయండి. మనకి స్ప్రౌట్స్ రావాలి నెక్స్ట్ డేకి. సో ఇలా మొత్తం మూట కట్టేసేయండి. ఇందులోకి మెయిన్గా గాలి వెళ్లకుండా ఉండాలి. సో ఇలా మూత కట్టేసి ఒక పెద్ద వెజల్ తీసుకుని పెట్టేసేయండి ఒక 24 అవర్స్ పాటు. సో ఇప్పుడు 3rd డే ప్రాసెస్ చూద్దాము. 3rd డే అది ఓపెన్ చేసి చూడండి, స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. సో చూసారు కదా, స్ప్రౌట్స్ వచ్చేసాయి 3rd డేకి. సో ఇప్పుడు ఇదే క్లాత్ని స్ప్రెడ్ చేయండి, ఎండలో కాదు ఇంట్లోనే ఆరబెట్టాలి వీటిల్ని. సో ఇలా క్లాత్ స్ప్రెడ్ చేసి మొత్తం ఇట్లా విడిగా చేయండి ఆరేలాగా. సో 4th డే ప్రాసెస్. ఇప్పుడు కొంచెం బాదం తీసుకుని వాటిని ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే క్యాషీ నట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పులు కూడా వేయించి పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా లేవు సో నేను యాడ్ చేయలేదు అవి. సో ఈ బాదం ఫ్రై చేసి ఇట్లా పౌడర్ లాగా చేసుకోండి. విడివిడిగా వేయండి పౌడర్స్, రాగిపిండిను ఇది. సో ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన స్ప్రౌట్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయండి 4th డేకి. చూసారు కదా, చక్కగా ఆరిపోయాయి ఇవి కూడా. సో అవి ఆరిపోయాక ఒకసారి జస్ట్ ఫ్రై చేయండి ఒక 5 మినిట్స్ పాటు. ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. మన రాగి ఫ్లోర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పౌడర్, అది కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోకి. మీకు కావాలంటే జీడిపప్పుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఆప్షనల్, మీకు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయండి. సో చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే రాగి పిండిని. రాగి జావ ఎలా చేయాలో కూడా నేను వీడియో చేశానండి, అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.